సాధారణంగా తాగి వాహనం నడిపిన తర్వాత పట్టుబడితే ఫ్యామిలీ మెంబర్స్ కి అలాగే వాహనం నడిపిన వ్యక్తికి కలిపి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం మనం చూస్తూ ఉంటాం కానీ విశాఖలో తాగి వాహనం నడిపిన వాళ్ళకు బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని పెట్టారు yes డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టు ఆదేశాలు ఇలాగే ఉన్నాయి మరి విశాఖలో 52 మందిని సామాజిక సేవ కింద బీచ్ ను క్లీన్ చేయాలని సూచించారు अरे वाह అది వర్క్ అంటనా